స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్ స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్ చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదం చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం చూసే కన్నులు ఇచ్చావయ్యా పాడే పెదవులు ఇచ్చావయ్యా చూసే కన్నులు ఇచ్చావయ్యా పాడే పెదవులు ఇచ్చావయ్యా కష్టించి పని చేయ చేతులను పరిగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా కష్టించి పని చేయ చేతులను పరిగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దివి బలి పూజను ప్రత్యేక విధముగా మరణించినటువంటి కె బషవరాజు యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజలు అర్పించేవారు కె దుర్గమ్మ, కె శశికాంత్ మరియు కె శివకాంత్. కావున ఈ విన్నపము కొరకు ప్రత్యేక విధముగా ఈ దివి బలి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధముగా హ్యారీ విన్సెంట్కు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, తనకు ఉన్నటువంటి జ్వరం నుంచి దేవుడు ఆరోగ్యమును సమాధానం దయచేయమని పూజ అర్పించేవారు సుశీల, ఫిలిప్పు మరియు వారి కుటుంబ సభ్యులు. కావున వినపాల కొరకు ఈ దేవు బలి పూజలో భక్తితో ప్రార్థించుదాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దేవు బలి పూజలో పాల్గొందాం. ప్రభువా, నీవు మా దోషములను గణించిన చోయక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్మ క్షమింతువు, కనుక నీ పట్ల భయభక్తులు చూపెదవు. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం తెలుసు తెలియక వచ్చేసిన ప్రతి తప్పిదాన్ని ప్రభువు దొప్పుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన బిడ్డలు పాపములో జీవించటం, పాపము వారికి అంటి జీవించడం దేవునికి ఇష్టం లేదు. నా బిడ్డలు తెలుసు తెలియక పాపము చేసినా వారు మరలా నా దగ్గరికి రావాలి, పశ్చాత్తాప పడాలి, వారి తప్పులను మన్నించమని అడగాలి, వారు పరిశుద్ధంగా జీవిస్తేనే నేను ఆనందిస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. కావున కళ్ళు మూసుకొని రెండు చేతులను మీద పెట్టుకుంటూ ప్రార్థించుదామా. ప్రభువా, నేను తెలుసు తెలియక ఏదో తప్పుదమ్ములు చేసి ఉన్నచ్చు నాయన, వాటిలన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకోకుండా నాపై దయచూపించి నన్ను కడిగి శుద్ధి చేయండి నాయన, నాకు పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయము తండ్రి అని ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడితోను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొని చున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యకైనడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకుంటున్నాము. కుడి చేతిని హృదయం మీద పెట్టుకొని నూనె లేని దీపం వలె నా యొక్క ఆత్మ అలారిపోతుంది దేవా. అయ్యా నాలోని నీ ఆత్మను పోయమయ్యా అని చిన్న పాటను ప్రార్థనగా చేసుకొని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదాం. నూనె లేని దీపం వలె అల్లాడుచున్నది నా ఆత్మ. అలమాడుచున్నది నా ఆత్మ. నూనే లేని దీపం వలె అల్లాడుచున్నది నా ఆత్మ. నూనే లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశానే గాలిలో పాపం వలే అలమాడుచున్నది నా ఆత్మ. నా ఇంటి దీపం నీవేనని తలచీని కై తపించాను. నా ఇంటి దీపం నీవేనని తలచీని కై తపించాను. ఇంటి దీపం నీవేనని తలచీని కై తపించాను. నా ఇంటి దీపం నీవేనని తలచీని కై తపించాను. లోకాన వెలుగు ప్రకాశించుదేవా, చీకటి తొలగింపరావా, హృదయాల చీకటి తొలగించరావా. నా హృదయాల చీకటి తొలగింపరావా, హృదయాల చీకటి తొలగించరావా. నూనే లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశానే గాలిలో
తుఫానులో పాపం వనే తుఫానులో అలమాడుచున్నది నా దీపము అలమాడుచున్నది నా దీపం శరణము శరణము శరణం దేవా శరణం 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 దేవా శరణము శరణము శరణం దేవా శరణం 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 దేవా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడా స్తోత్రమయ్యా గొప్పవాడా స్తోత్రమయ్యా పరలోక తండ్రి స్తోత్రమయ్యా మాతో ఉండువాడా స్తోత్రమయ్యా హల్లెలూయా 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 ఓరి బాబా 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 ఓరి బాబా బారి తారా దాలా రాలాబా ఓరి తారా లారా బాబా బారి తారా బాబా బాబా ఆర బార బార బాబా 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 హల్లెలూయా 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 సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవునకు చేర్చును గాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ ప్రభువా నీ కృప ఎల్లప్పుడూ మము వెన్నంటి ఉండును గాక అది మా ముందు మా వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢచిత్తమును వసుగునుగాక నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ అందరము కూర్చుని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం
మొదటి పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 18 నుండి 25 వరకు గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 18 నుండి 25 వరకు కానీ ఆత్మయే మిమ్ము నడిపినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమే, అవి ఏమనా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగున్నవి. పూర్వము వలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను, ఇట్టి పనులు చేయి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కానీ ఆత్మ ఫలములు ఏవనా ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఇది ప్రభుని వాక్కు. సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువిశేషం 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 42 నుండి 46 వరకు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థం. మీరు పుదీన సదాప మొదలగు ప్రతి ఆకుకూరలోనూ 10వ వంతున చెల్లించుచున్నారు, కానీ న్యాయమును దైవ ప్రేమను ఉపేక్షించుచున్నారు. వారిని చెల్లింపవలసినదే, కానీ వీరిని ఏమాత్రం నిర్లక్ష్యము చేయరాదు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థం. మీరు ప్రార్థనా మందిరములందు, ప్రధాన ఆసనములందు, అంగడి వీధులయందు
వందనములు అందుకొనుట కాంక్షిద్దరు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థం. ఏలయ్యనా, మీరు కనపడని సమాధుల వలె ఉన్నారు. అవి సమాధులను తెలియకయే మనుష్యులు వానిపై నడచుచున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు అక్కడ బోధకుడా, ఇటు మాటలతో నీవు మమ్మలను కూడా నిందించుచున్నావు అనెను. అందుకు యేసు, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థం. మీరు మోయే సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయుటకై వారికి సహాయపడుటకు మీ చిటికెన వేరునైనా కదపరు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కలుగా ప్రేమపడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు సువార్త పట్టణములను చూస్తే యేసు ఎప్పుడు కూడా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వారు బయట బాహ్యముగా ఏమి చేసినను వారి హృదయములో ఏమి చేసినా ఆయన సమస్తాన్ని గమనించాడు. అందుకనే ఒకసారి వారు లోపల వారి మనస్సులో ఏమనుకుంటున్నారో ప్రభు గురించి ఆయన బయటకు చెప్పేవాడు. కాబట్టి దేవుని ముందు వారు ఏమి కూడా రహస్యంగా ఉంచడానికి వీల్లేదు. మరి ఈనాడు అదే పరిస్థితులు ధర్మశాస్త్ర బోధకులు వారి జీవితంలో మూడు రకాల తప్పులను చేస్తూ ఉన్నారు. మూడు రకాలుగా వారు తప్పులు చేశారు ప్రభువుకు వ్యతిరేకముగా. మొదటిది, వారు ప్రభుత్వానికి చెల్లింపవలసినటువంటి పన్నులను చెల్లిస్తున్నారు. చాలా మంచిది, ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి వారు ధనాన్ని ఇచ్చారు, మంచిది. వారు ఆకుకూరలు కానివ్వండి, లేదా ఏదైనా వస్తువులు కానివ్వండి, లేకపోతే వారి యొక్క భవనం నుంచి కానివ్వండి, సో ఏదైతే ప్రభుత్వం విధించుతో ఆ పన్నును వారు చక్కగా ఎటువంటి ఎప్పుడు కూడా అవాయిడ్ చేయకుండా దాటిపోకుండా ప్రతీ నెల వారు తూచ తప్పకుండా కట్టారు. కానీ ఏమైంది, ఏది ప్రధానమైనది వారు గమనించలేకపోయారు. అందుకే ప్రభు ఏమన్నాడు తెలిసే వారితో, మీరు పన్ను కడుతున్నారు సూపర్, చాలా మంచిదే, కానీ మీరు న్యాయాన్ని కూడా పాటించి తీరాలి. అనగా వారు పన్ను కడుతున్నారు, కానీ మరోవైపు వారు అన్యాయముగా అక్రమముగా డబ్బు సంపాదిస్తున్నారు. వారు అన్యాయంతో కూడిన అక్రమంతో కూడినటువంటి ధనాన్ని వారు ప్రజల నుంచి లాక్కొని వారు జీవిస్తూ ఉన్నారు. అటువంటి అన్యాయం కలిగినటువంటి జీవితము కావున ప్రభు వారితో చెప్తున్నటువంటి మాట, మీరు పన్నును చెల్లించడం మాత్రమే కాదు, ఇదిగో న్యాయాన్ని కూడా పాటించాలి. అది మొదటిది. రెండవది, పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారంటే, వారు కొన్నటువంటి ఒక బలహీనత లేదా ఒక తప్పు వారి జీవితంలో ఏం చేశారంటే, మరో రెండవది, వారు ఎక్కడ ఉండినా ఎక్కడికి వెళ్ళినా అందరూ నాకు నమస్కారం చేయాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని అంగడి వీధులలో వారికి వారే చెప్పుకునేవారు. ఏ నేను అది నేను నాయకుణ్ణి, నన్ను అందరూ గౌరవించాలి, నాకు అందరూ నమస్కారం చేయాలి, నాకు అందరూ వంగి దండం పెట్టాలి, ఇలా ఇటువంటి తలంపులను వారు కలిగి జీవించారు. అనగా అధికారం కలిగినటువంటి ఆత్మతో వారు జీవించారు. అందరూ నా కింద ఉండాలి, నన్నే గౌరవించాలి, నన్నే నాకే నమస్కారం చేయాలని తలంపు. కానీ ప్రభు ఏం చెప్పాడు, నీ వలేని సహోదరుని ప్రేమించు. అనగా నీవు ఏ విధంగా అయితే గౌరవించుకుంటున్నావు అని నీవు నీ పొరుగు వారిని కూడా అదే విధంగా చూడు.
దేవుని ముందు అందరూ ఒకటే. వాడి పెద్ద, వీడి చిన్న, వాడి లావు, వీడి సన్నమ కాదండి. దేవుడి దృష్టిలో అందరం ఒకటే. కాకపోతే ఈ లోకంలో కొన్ని పద్ధతుల ప్రకారం, మనకున్నటువంటి ఉద్యోగం బట్టి, మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి కొన్ని తేడాలు ఉండినను, కొన్ని వ్యత్యాసాలు ఉండినను, కానీ దేవుడి దృష్టికి వచ్చేసప్పటికి అందరం ఒకటే. ఆయన అందరిని ఒకే రీతిగా చూసే దేవుడు. కాబట్టి వారు ఇటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు కాబట్టి అందరూ నా దగ్గర ఉండాలి, నన్నే రెస్పెక్ట్ చేయాలని తలంపుతో వారు ఉన్నారని కాబట్టి యేసే వారిని గద్దిస్తున్నాడు. ఇది మీకు సరికాదు, సరికాదు, మార్చుకోండి మీరు ఉదయాలను అన్నాడు. మరి చివరికి ఇంకో మాట చెప్తున్నాడు. మరి ఏం చేస్తున్నారట, వారు భారములన్నీ కూడా ప్రజల మీద మోపుతున్నారు. వారు మోయిటములా, వారు చిటికిన వేలితో కూడా చిన్న సహాయం కూడా వారికి చేయట్లేదు. అనగా ఈ పరిసర ధర్మశాస్త్ర బోధకులు దేవుని ఆజ్ఞలు పాటించాలి, పాటించాలి, పాటించాలని మిగతా వాళ్ళ మీద ఆ ఆజ్ఞలను రుద్దుతున్నారే కానీ వీరు ఎప్పుడు కూడా పాటించలేదు. దేవుని ఆజ్ఞలను ఎప్పుడు వారు ఆచరించలేదు. మిగతా వారిని ఆచరించపోయిన వాళ్ళు కొట్టడం, తిట్టడం, వారిని గాయపరచడం చేసేవారు. ఇటువంటి స్వభావాలు కలిగినటువంటి ధర్మశాస్త్ర బోధకుల పరిసయ్యలను యేసయ్య హెచ్చరించి వారిని సరిదిద్దుతున్నాడు. మరి ఈ మూడింటిలో ఒక్కదాన్ని మాత్రమే మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. అదే న్యాయముగా జీవించటం. న్యాయముగా జీవించమని ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కానీ ఈ భూమిలో చూసినట్లయితే ఎక్కడ చూసినా అన్యాయాలండి. అక్రమాలు చేసేవారు, అన్యాయాలు చేసేవారు ఎవరు కూడా న్యాయముగా వెళ్ళేవారు చాలా తక్కువ. ఈ న్యాయం ఎప్పుడు చేస్తాం మనం అంటే, ఎప్పుడైతే మనము ప్రభువు మీద భయభక్తులు కలిగి జీవిస్తామో. అరే దేవుడు నన్ను చూస్తున్నాడే, నేను ఈ అక్రమం చేస్తే దేవుడు నన్ను నా మీద కోపగించుకుంటాడే, నేను అన్యాయంగా ఈ అన్యాయం చేస్తే దేవుడు నన్ను క్షమించడే అనే తలంపు ఎప్పుడైతే మనలో ఉందో అప్పుడు మనం అన్యాయం చేయము, అక్రమాలు చేయము, చక్కనటువంటి జీవితాన్ని జీవిస్తాం, న్యాయమైన జీవితాన్ని జీవిస్తాం. ఈ న్యాయమైన జీవితం కొరకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎప్పుడైతే మనం న్యాయమైన జీవితాన్ని జీవిస్తామో అప్పుడేమవుతుంది, దేవుడు మన జీవితాన్ని గొప్పగా దీవిస్తాడు, మన కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకనే మరి భూములు మనం చూసినట్లయితే చాలామంది నేను అన్యాయం కొరకే పుట్టాను, అక్రమాలు చేయడమే నా పని, అన్యాయం చేసి జీవించడమే నా పని, ఇది తప్పు కాదు అని అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించి వారు మేడలు కట్టుకొని, మిద్దెలు కట్టుకొని, కార్లు కొనుక్కొని వారు అలా జీవిస్తున్న వారి జీవితంలో వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటారని వాక్యం పలుకుతుంది. అన్యాయంగా సంపాదించే డబ్బు ఎంతకాలం, అక్రమంగా సంపాదించిన డబ్బుతో నువ్వు ఇల్లు కట్టావే, నువ్వు కారు కొన్నావే, నువ్వు పిల్లలకు పెళ్లి చేసావే, అవి ఎంతకాలం ఉంటాయి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారి జీవితం, అన్యాయంగా జీవించిన వారి జీవితం ఎలా ఉంటుందో వాక్యమే సెలవిస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి విందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. ఒకడు ఏమి చేశాడు? తూనికలను ప్రభు అసహించుకొనను, సారీ, తప్పుడు తూనికలను, ఒక్కడి యొక్క తప్పుడు తూనికలను ప్రభు అసహించుకొనను. ప్రభు అసహించు, చూడండి ప్రియమైన దేవుడు, మొదటిగా వాక్యం పలుకుతుంది సామెతలు 11:1 ఏమిటంట, ఎవరైతే ఇదిగో తప్పుడు అనగా అన్యాయముగా జీవిస్తారో, అన్యాయంగా ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు మొదటిగా అసహించుకుంటాడటండి. చూడండి, మన కుటుంబంలో తండ్రి కుమారుడు తన అనుకున్న పని చేయలేదనుకోండి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనుకోండి, తండ్రి ఏ తండ్రి అయినా సంతోషిస్తారో, అసహించుకుంటాడు, ద్వేషించుకుంటాడు, అయ్యో ఇటువంటి కుమారుడు వచ్చి అంటాడు.
నేను ఆశించింది ఒకటే, వాడు చేసింది ఒకటే. ఈమె నా కుమార్తె, వచ్చి కుమార్తెని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండదండి. ఎందుకంటే నేను చెప్పింది ఒకటి, ఆమె చేస్తుంది ఒకటి. నాకు అవమానం తెచ్చే కార్యం చేస్తుందని అని తండ్రి కుమారుని కుమార్తెను బట్టి అసహించుకుంటాడు. అదేవిధముగా ప్రభువుకి ఇష్టం లేని కార్యం అన్యాయం, అక్రమం. మరి కార్యం చేస్తున్న వారిని ప్రభు ఏం చేస్తారట? అసహించుకొనును. నిండు తూనికల వలన ఆయన ప్రమోదము చెందును, పొగర్బోతునకు అవమానము తప్పదు. చూడండి, ఈ నిండు అంటే తప్పులు చేస్తున్న వారిని బట్టి ఆయన నిండు తోలమానం చెందునంట, బాధపడతాడంటండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా నీ జీవితంలో నువ్వు ఒకవేళ అన్యాయం చేసి జీవిస్తున్నావేమో, ఆ అన్యాయం వలన నీ యొక్క నీ యొక్క భార్య కానీ నీ బిడ్డలు కానీ ఆనందించవచ్చు. ఆ డబ్బు ఎక్కడదని నేను అడగకపోవచ్చు. నువ్వు అన్యాయంగా సంపాదించావు నాకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవుడికి తెలుసు. నీ దేవుడికి తెలుసు కాబట్టి ఆయన అసహించుకుంటాడట. ప్రభు నిన్ను అసహించుకున్నాడని గమనిస్తున్నావా? ప్రభువు నిన్ను చూసి బాధపడుతున్నాడని గమనిస్తున్నావా? నువ్వు అలాగే ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు చేసి జీవిస్తావు? నీ భార్యని బిడ్డలకు ఏదో సాకు చెప్పి, ఇదిగో నేను సంపాదించాను, కష్టపడి సంపాదించాను, నేను ఆ బిజినెస్ పెట్టాను, ఈ బిజినెస్ పెట్టాను, నేను ఎంతకాలం నువ్వు మోసం చేసి ఆ డబ్బుతో నువ్వు ఇల్లు కనుక్కొని అందులో ఉంటావని, అలా ఉంటే ఏమవుతుందో తెలుసా? అది నీకు మేలుకరం కాదని ప్రభు చెప్తున్నాడు. అన్యాయం అనేది దుష్టుని యొక్క లక్షణం, దుష్టుడు నీలో పెట్టినటువంటి దుర్ద లక్షణం. దాని నుంచి నువ్వు ఈరోజు బయటికి రావాలి. ఒకవేళ తెలుసు తెలియక నువ్వు అన్యాయంగా ఏదైనా సంపాదించావేమో, అక్రమంగా ఏమైనా భూములు సంపాదించావేమో, ఏదైనా ఏమైనా పేదవారిని మోసం చేసి వారి నుంచి నువ్వు డబ్బులు లాక్కున్నావేమో, వారి నుంచి నువ్వు భూములు లాక్కున్నావేమో, ఈరోజు దాని వలన నీ కుటుంబంలో సమాధానం లేకున్నావేమో, దాని వలన నీ కుటుంబంలో అన్ని రోగాలు వ్యాధులతోనూ ఉన్నావేమో. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఈరోజు దేవుని బలి పూజలో మోకరించి ప్రార్థన చేసుకుని అడుగు, ప్రభువా నేను అన్యాయంగా సంపాదించిన డబ్బయ్యా, అక్రమంగా సంపాదించిన భూమయ్యా, నన్ను క్షమించుదేవా, నా పాపాలు మన్నించుదేవా అని నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. అదేవిధంగా యిర్మీయా గ్రంథము 22:13 వచనం పలుకుతుంది. యిర్మీయా గ్రంథము 22:13 వచనం, అధర్మ మార్గమున అంతఃపురమును నిర్మించి, అంతఃపురమును నిర్మించి అవినీతితో మీది అంతస్తును కట్టించువాడు, మరొక అంతస్తును కట్టువాడు నాశనమగునండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ కార్యం ఏమవుతుందట? అన్యాయముగా నువ్వు అన్యాయంగా సంపాదించిన డబ్బుతో అంతఃపురం లాంటి రాజాభవనం నువ్వు నిర్మించావు. ఆ రాజ మెలమెలమరిచిన రాజభవనములో ఇది సరిపోదని చెప్పి మరి ఇంకా డబ్బును సంపాదించి ఆ పై అంతస్తు కూడా కట్టి ఉండవచ్చు. అలాగ అన్యాయం చేసినటువంటి డబ్బుతో నువ్వు ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుందట? నువ్వు శాపగ్రస్తుడిగా మారతావు, నీకు మేలు అనేది కలగదు. కొంతమంది అంటారు అదే ఎందుకో తెలియదు ఫాదర్ అండి, నేను ఇదిగో మేము నూతన గృహంలోకి వచ్చామండి, అంతా నష్టమే జరుగుతుంది, అంత కీడే జరుగుతుందండి. దాని వెనుకాల ఉన్న కారణం ఏమిటి? నీవు ఇదివరకు ఉన్నటువంటి గృహంలో నువ్వు చేయకూడని కార్యం చేశావు. నీవు ఇదివరకు ఉన్నటువంటి గృహంలో నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, ఏదో చేయకూడని పాప కార్యము చేశారు. ఈరోజు ఆ పాపం మీలో ఉండి ఈ నూతన గృహంలోనికి సమాధానం లేకుండా చేస్తుంది, ఈ నూతన గృహంలో శాంతి లేకుండా చేస్తుంది. ఒకవేళ అలా ఉన్నట్లయితే నువ్వు నూతన గృహంలో ప్రవేశించి ఎన్నో బాధలు పొందుతూ ఎన్నో శ్రమల గుండా వెళుతున్నావేమో, ఏంటి ప్రభు అని అర్థం కాలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజు ప్రభువు నీ కళ్ళు తెరుస్తున్నాడు. నీ కుటుంబ సమేతముగా ప్రభు దగ్గర వచ్చి నీ భర్త తరపున, నీ భార్య తరపున, నీ బిడ్డల తరపున ప్రభుని క్షమాపణ అడుగు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పాపాలను తొలగించి నీకు మళ్ళా నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఇంకా ముందుకు చెందితే అర్థమవుతుంది.
తోడి వారితో ఊరికే చాకరీ చేయించుకొని. చూడండి, నీవు పని వాళ్ళు పెట్టుకొని ఊరికే వారితో పని చేపించుకున్నావు అంటే కూలి ఎగగొట్టు వాడు నాశనమగును. చూడండి, పనివాడిని పెట్టుకున్నావు, పనివాడిని పెట్టుకొని వారి కూలి ఇవ్వకుండా చేస్తావు. నువ్వు వారి కూలి ఇవ్వలేదు, రేపిస్తాను మాపిస్తాను ఎల్లుండిస్తాను రేపు రా ఎల్లుండి రాని వాళ్ళని ఇంటికి తిప్పించుకున్నావు తప్ప వా డబ్బుని నువ్వు ఎగ్గొట్టేశావు. వారికి ఇవ్వాల్సిన డబ్బుని నువ్వు ఇవ్వలేదు, అది కూడా పాపమే. వారు కూడా ఏమవుతారు, నాశనానికి గురి అవుతారని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు నా మాటలు కాదండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ నీ జీవితంలో ఎవరికైనా నువ్వు పని పెట్టించుకొని ఆ పనికి తగినటువంటి డబ్బు ఇవ్వలేదేమో, వారి కన్నీటిని చూసిన దేవుడు మనకు కీడుని తలపెడతాడండి. వారి కన్నీటిని చూస్తున్న దేవుడు మనకు మేలు చేయడు. మనకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు? ఇవ్వవలసిన డబ్బును మనం ఇవ్వలేదు, ఇవ్వవలసిన డబ్బును మనం ఇవ్వలేదు కాబట్టి ఇటువంటి కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో ఎవరికైనా డబ్బులు ఇవ్వవలసింది ఇవ్వలేదేమో, ఎస్కేప్ అయ్యావేమో, వారిని బాధ పెట్టావేమో, ఈరోజే వెళ్ళి వారికి ఆ ధనాన్ని ఇచ్చే, అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, అభివృద్ధినిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని మనందరం కూడా ఈ దీపావళి పూజలు ప్రార్థన చేసుకుందాం. అలా జీవించుకుంటా నీవు న్యాయంగా జీవించావంటే, నీతివంతమైన జీవితాన్ని జీవించావంటే దేవుడి యొక్క మహాకృపకు పాత్రుడు అవుతావు, దేవుడి ఆశీర్వాదాలను పొందుకున్నవాడు అవుతావు. సత్యాన్ని గమనించుకొని ఈ దీపావళి పూజలు ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తెలుసుకొనుట యొక్క ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలు వారు సమర్పించే అర్పణలతో పాటు దయతో స్వీకరింపము, భక్తితో మేము నిర్వహించిన పవిత్ర బలి మమ్మ స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞతలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చోట నుండి కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకం. ఏలయనా, నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో ధరను ఉత్తీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించిన యుక్తం, విమోచింపబడిన వారు నేను స్తుతించిన సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించిన ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేసేది వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు అయ్యా, సర్వ పవిత్రతకు ఉంటాయి నీవే. కావున తండ్రి, పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమునేవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఎట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చి చూట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయుడు. ఏలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధన రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచు జీవమునకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సమకమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మా పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలు వారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మ బలగరపీఠ ఆధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. ఉత్తానమందు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్యప్రకాశములనుగా చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియమాతతోను, పునీత పోస్తులతోను, ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసముతో జపించుదాం. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన ఇవ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభు, వండి కీడులు మమ్మ రక్షింపు. మై రోజులను మాకు శాంతిని ప్రసాదించుమయా. నీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమనను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరు కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచెప్పుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచెప్పుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు న్యాయమైన జీవితాన్ని జీవించావంటే నీ జీవితంలో గొప్ప కార్యములు చూచేదవు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. Thank you.
రక్షించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలన్ ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా, సైతాన తంత్రములను జయించుటకు చిలకరించు మాపై యేసు దివ్య రక్తము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ వైభవము మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాం. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనము చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.